ఎక్కడా? దేశం మొత్తమేనా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి రాబోతుంది. ఎందుకు రావాలని కోరుకుంటున్నాం? ఎందుకని అంటే అవతల వైసీపీ పరిపాలన బాగోలేదు కాబట్టి. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదండి. జరగలేదు. ఏమి అసలు ఏమి చేయలే. ఒక అభివృద్ధి ఏముంది అసలు? ఎవరికి ఏమి చేయలే. సచివాలయం వ్యవస్థ పథకాలు ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేలాగా ఇవి లేవు. ఎవరికి ఆయన పార్టీ తరఫున చేసుకోవటమే కానీ ప్రజలకు ఉపయోగపడేట్టు, ప్రజలకు మేలు చేసేట్టు ఏంటి? సంక్షేమ పథకాల వల్ల పేదలు అనేవాళ్ళు లబ్ధి పొందారని చెప్పి అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇస్తే ఉపయోగం ఏముంది? ఇవాళ వస్తే రేపు ఖర్చు అయిపోతాయి. ఎల్లుండి ఉండదుగా, ఎల్లుండి మళ్ళీ మామూలే కదా. అభివృద్ధి ఉంటే శాశ్వతంగా ఉండిపోతూ ఉంటుంది. ఒక కాలేజీయో ఒక అభివృద్ధి ఏదైనా జరిగింది. అభివృద్ధి ఎవరు వస్తే సాధ్యపడుద్ది అని అనుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సాధ్యపడుద్ది అనేది. రాజధాని కూడా ఎవరితో సాధ్యపడుతుంది? రాజధాని అంటే మా ఆయనే కడతా కట్టాలనేది, మా ఆశ కడతాడని కూడా ప్రజలు. ఈసారి అసెంబ్లీలోకి ఎన్ని సీట్లతో వెళ్ళే అవకాశం? మేము అనుకోవటం 125-130 సీట్లతో వెళ్తాడు. పొత్తు పొత్తు ఉంది కాబట్టి జనసేన పొత్తు. చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నాను. జగన్ పరిపాలన మీకు అభివృద్ధి అనేది కనబడదు. ఏముంది? ఏమి లేదుగా. సంక్షేమ పథకాలు, సచివాలయం, వీటి అన్నిటి గురించి అలా సంచారా లేవు? ఏమి లేవు. ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఉపయోగం ఉందంటారా? ఏం లేదు. మడిచికి 10 ఏళ్ళు ఇచ్చినా ఓటుకి గెలవడం, అది జగన గెలవడం వదిలే, అది పంచుతున్నారంట. ఇవన్నీ అన్నీ పంచుతున్నారంట. ఇప్పుడు శ్రావణ్ కుమార్ అండి ఆయన కొత్తగా వచ్చాడు. ఇప్పుడు చంద్రశేఖర్ జరగబోయే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తున్నారని చెప్పి మీరు అనుకుంటారు? నాకు అసలు రాజకీయం తెలియదు అయ్యా. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము చంద్రబాబుకి చేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? రాష్ట్రం బాగు చేస్తాడని. జగన్ గారి పరిపాలన బాగాలేదా? ఏం బాగుంది చూస్తున్నాంగా. మనం 5 సంవత్సరాల నుంచి ఇక్కడ మా రాజధాని కాదు, రాష్ట్రమే బాగు చేయలేకపోయాడు. ఎక్కడా కూడా రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఎవరు రావాలి? ఒక చంద్రబాబు వల్లే అవుతుంది అది. నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచే అవకాశాలు? శ్రావణ్ కుమార్ గారు గెలుస్తాడు. పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రావు. బాబు గారు అసెంబ్లీలోకి ఎన్ని స్థానాలతో అడుగు పెట్టాలనుకుంటున్నారు? 130 నుంచి 140 దాకా వస్తాయి అనుకుంటున్నాం. రాజధాని చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలపోద్ది. జగన్ గారి పరిపాలనలో రాజధాని అభివృద్ధి జరగలేదా? రాజధాని అభివృద్ధి రాజధాని కాదు, రాష్ట్రమే అతలాకుతలం అయిపోయింది. సర్వనాశనం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా ఎంత టైం పడుతుందో కూడా తెలియదు డెవలప్ చేయడానికి. అది రాజధాని ఏరియాలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రాజధాని ఏరియాలో ఏంది, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పరమ దరిద్రంగా ఉండేది రోడ్ల పరిస్థితి. ఎవడెక్కడ చేస్తాడో కూడా అర్థం కాదు. అభివృద్ధి అనేది ఎవరు వస్తే సాధ్యపడుతుంది అని అనుకుంటున్నారు? అభివృద్ధి అనేది ఏకైకంగా సిబిఎన్ఏ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. బాబు గారు అధికారంలో వస్తే ఎన్ని సీట్లతో వచ్చే అవకాశం ఉంది? బాబు 100 పైన. ఇక్కడ తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారని భావిస్తారు? తాడికొండ నియోజకవర్గం నుంచి శ్రావణ్ కుమార్ గారికి అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ అభ్యర్థికి ఎవరు గెలుస్తారు? పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని డెఫినెట్. 100% మరి ఎవరు వస్తే అభివృద్ధి జరిగిద్దని మీరు బాగా? 33 వేల ఎకరాల భూములు ఇచ్చాం రైతులు. మరి అడివి చేసినట్టు చేసి పెట్టాడు. ఏం చేయ ఆయన చేసింది? ఇక్కడ అభివృద్ధి ఏముంది? సంక్షేమం అన్నారు, అది ఎప్పుడు ఇచ్చేదేను? ఏదో చోట్ల మా జనాలను మభ్యపెట్టి మోసాలు, దోపిడీలు ఇవే వాళ్ళు చేస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజధాని ఏరియాలో డెవలప్మెంట్ అనేది జరిగింది. 1000 రూపాయలు గుసుకింటికి వచ్చేది. ఇవాళ 10 వేల రూపాయలు పెట్టాల్సిన ట్రక్కుకి. అయినా సరే సాధారణమైన వ్యక్తులకి ఎవరికి అందట్లా. ఈ రాజధాని ఏరియాలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? రోడ్లు అధ్వానంగా ఉండయి. చూద్దాం అధ్వానంగా ఉండయి. రాజధాని అనేది అభివృద్ధి ఎవరితో సాధ్యపడుతుంది? రాజధాని చంద్రబాబు నాయుడుతో గ్యారంటీగా. ఈసారి సీఎం ఎవరవుతారని? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే. బాబు గారు వస్తే ఎన్ని సీట్లతో అసెంబ్లీలోకి అడుగు పెడతారు? 150 తగ్గవు. అసలు తగ్గవు. ప్రజల్లో ఆ రకం తిరుగుబాటు వచ్చింది. ఎవరు చెప్పే పని లేదు. ఇవాళ అసలు నాయకులను చూసి అయ్యాలనుకోవట్లా, నాయకులను చూసి అయ్యాలనుకోవట్లా, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఈ పరిపాలన మీద అంత వ్యతిరేకత వచ్చింది అనమాట. తాడిగొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? ఎమ్మెల్యేగా గ్యారంటీగా ఈయన శ్రావణ్ కుమారే. పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరు గెలవబోతున్నారు? పెంసాని చంద్రశేఖర్. ఈసారి జరిగే ఎన్నికల్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలా ఉండేది? ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? చంద్రబాబు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశాలు ఎక్కువ కలవాలి. చంద్రబాబు గారు ఆడిపోతే ఇంకేముంది, ఎవడు చేయను ఆడుకోడు ఉండేటట్టు లేదుగా. ఇలా చోట్లతో సహా లాక్కు తెంగేటట్టు ఉన్నారుగా. ఏది వాళ్ళు ఒక ఊరికి 20 మంది 30 మంది వాళ్ళే లాక్కు దొంగతామంటే వీళ్ళందరూ బొచ్చి పెట్టుకొని అడుగుదాం కదా. ఎవడు తలవాడి చట్టం కూడా అంట వాళ్ళ దగ్గర నుంచి కాగితకాలు తీసుకోవాలంటే, ఏదో పర్మిషన్ తీసుకోవాలంటే ఈఆర్ఓనో ఎవడో పెడతాడంట. వాళ్ళ దగ్గర ఉండేయంట, వాళ్ళు నీకు కాదంటే ఇటు చేయను కూడా బాధ్యత అంట. ఎటువంటి రూల్ లాయర్ల రోజు ధర్నాలు చేస్తున్నారు కదా. పరిపాలన అనేది ఎవరు సీఎం అయితే అభివృద్ధి అద్దాలంగా ఉందనుకోవాలి. 100కి 110 సార్లు ఒకసారి, 100కి 100 కాదు, 100కి 110 సార్లు అంత అద్దాలంగా ఉంది. మన చంద్రబాబే సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడింది, లేకపోతే అడుగు తెగటమే. సీట్లతో అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక మరి సాయంత్రం ఆ సర్వేలు మనం చేయలేము కాబట్టి మీరు ఎన్ని అనుకున్నారు? 140 150 దాకా వస్తాయని గారు. ఇద్దరు పొత్తు, ముగ్గురు పొత్తుగా ఇప్పుడు మరి ముగ్గురు పొత్తు ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడే. రాజధాని అభివృద్ధి ఎవరితో సాధ్యపడుతుంది? చంద్రబాబు నాయుడే. ఇక అసలు అనుమానమే లేదంట, అసలు అనుమానమే లేదండి. మరి జగన్ పరిపాలనలో అభివృద్ధి మీకు కనబడలేదు? అసలు అభివృద్ధి ఆడుంది, మట్టే పోయిపోతే గుప్పిడి మట్టే, అభివృద్ధి కూడా ఉండే పగలు కొట్టపోతున్నాయి. సంక్షేమ పథకాలని అభివృద్ధి వాళ్ళంటున్నారు, ఎందుకు నెచ్చుకేసి కొట్టుకున్నా? ఈయన చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయనే ఇచ్చాడు, కొత్తగా ఈయన ఇచ్చేది ఏమి లేదు. ఆ చంద్రబాబు నాయుడు వచ్చినా అయ్యే ఇస్తాడు, అంతకన్నా ఎక్కువ ఇస్తాడు. ఏమన్నా అంతకన్నా ఎక్కువ ఇస్తాడు చంద్రబాబు నాయుడు. తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? తెలుగుదేశం శ్రవణ్ కుమార్. అనుమానమే లేదు, 20 ఏళ్ళు మెజార్టీ. పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్ని చంద్రశేఖర్ అధికారంలోకి వస్తే ఒకవేళ ఎన్ని సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాం? జనసేన అది 150 సీట్లు, అనుమానం లేకుండా 150 155 వస్తాయండి, అనుమానమే లేదు. సీఎంగా మీరు ఎవరిని చూడాలి? సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని చూడాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు? ఆల్రెడీ హైదరాబాద్ను ఏ రకంగా డెవలప్మెంట్ చేశాడో మనకందరికీ తెలిసిన విషయమే కాబట్టి, ఇక్కడ ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిందో ఆ తర్వాత కూడా మనకంటూ ఒక రాజధాని ఉండాలని చెప్పి భూ సమీకరణ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఆయన ఏ విధంగా చేస్తారో మన అందరికీ తెలిసిన విషయం. అభివృద్ధి ఒక చోట కేంద్రీకృతం అవ్వకుండా 3 రాజ్యాలు చేసామని చెప్పి వాళ్ళు అన్నారు, మరి దానిపైన మీ అభిప్రాయం? మరి ఆ రోజు ఏం చెప్పారు అసెంబ్లీ సాక్షిగా? మరి ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నారు? మరి ఈరోజు అధికారంలోకి రాగానే 3 రాజధానులను ఎందుకు చెప్పారు? కేవలం వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు తీసుకున్నారు తప్పితే ప్రజలకి ఒక అభివృద్ధి అనేది చూపిద్దామని చెప్పి వాళ్ళైతే అధికారంలోకి రాలేదు. అదేదో ఒప్పుకుంటే ఆ రోజే ఒప్పుకోవాల్సిందే. ఆ రోజు మేము భూములు ఇచ్చి ఉండేవాళ్ళం కూడా కదా ఆయన ఒప్పుకున్నట్టయితే, ఎందుకంటే ప్రభుత్వం అనేది ఏ ఒక్క ప్రభుత్వం కూడా కంటిన్యూ అవ్వదు, శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మారినంత మాత్రాన ఈరోజు ఒక మాట రేపు ఒక మాటగా ఇలా తీసుకొని ఇలా నిర్ణయాలు తీసుకొని ఈరోజు రైతులను ఇంత ఇబ్బందులు పెట్టకూడదు ఏ ప్రభుత్వం కూడా. గత గవర్నమెంట్లో చూసాం, ఇప్పుడు భూ సమీకరణ జరిగిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? 70% 80% వరకు జరిగింది. అసెంబ్లీ వచ్చింది, కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, అలాగే ఇక్కడ దగ్గరలోనే కాలేజెస్ తీసుకొచ్చారు, విట్టు కానివ్వండి ఎస్ఆర్ఎం కానివ్వండి. మరి ఈయన వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయకపోగా 3 రాజధానులంట ఈ కాలయాపనే సరిపోయింది తప్పితే కనీసం ఆ 3 రాజధానులలో కూడా వైజాగ్లో కానివ్వండి, ఇటు అమరావతి 2 రాజధానులు ఉన్నాయిగా, సరే కర్నూలు అంటే పక్కన పెట్టేయండి న్యాయ రాజధాని, ఈ 2 రాజధానులలోనే కనీసం డెవలప్మెంట్ చేయాలిగా, పనులు ఆగిపోయిన పనులను కొనసాగించాలి కదా. అటు వైజాగ్లో కూడా ఉన్న వాటిని తరలించి తీసుకెళ్ళిపోతున్నారు, ఆఖరికి విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేస్తున్నామని కూడా ఈయన అధికారికంగా ఏ ప్రకటన కూడా చేయలేదు. దీన్ని మేము స్వాగతించడం లేదు, దీన్ని మేము అడ్డుకుంటున్నామని కూడా ప్రకటన చేయలేదు. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంకా ఎన్నుకుని ఏం ఉపయోగం చెప్పండి ఎవరైనా? రాజధాని ఎవరితో సాధ్యపడుతుంది? బాబు గారితోనే సాధ్యపడుతుంది, చంద్రబాబు నాయుడు గారితోనే. అభివృద్ధి అనే దానికి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు. అవినీతికి, అక్రమాలకి, అన్యాయాలకి మారు పేరు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ఎన్ని సీట్లతో అధికారంలో రాబోతున్నారు? అది మెజారిటీ పరంగా ఎక్కువగానే రావచ్చు అనుకుంటున్నాం, కానీ పక్కకైతే మేమైతే చెప్పలేము. ఎందుకంటే టీడీపీ జనసేన రెండు, అది కాక ఇప్పుడు మళ్ళీ బీజేపీ కూడా పొత్తులు ఉన్నాయి కాబట్టి అది ప్రజల నిర్ణయం. ఎక్కువ మెజారిటీతోనే రావచ్చు, ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, అన్ని వర్గాల వారిని నడి రోడ్డు నుంచోబెట్టాడు కాబట్టి తప్పనిసరిగా ప్రజల్లో అయితే వ్యతిరేకత ఉంది. ఎక్కువ మెజారిటీతోనే బాబు గారు అధికారంలోకి రావచ్చు. తాడికొండ నియోజకవర్గం నుంచి లోకల్ ఎమ్మెల్యే ఎవరు కలవబోతున్నారు? ఇక్కడైతే ఎప్పటి నుంచో కూడా మాకు తాడికొండ నియోజకవర్గానికి టీడీపీ పెట్టింది పేరు. సో టీడీపీ అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ గారిని పేరు ఖరారు చేశారు కాబట్టి ఆయనే వస్తారని ఆశిస్తున్నారు. పార్లమెంట్ అభ్యర్థి గారు, ఇంకా పార్లమెంట్ కూడా పెమసాని చంద్రశేఖర్ గారు కదా, సో ఆయనే వస్తారని అనుకుంటున్నాను. 24 జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ తరఫున, అదే ఏ పార్టీ అధికారంలోకి రానుంది? తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ఎందుకు అధికారంలో?
ఎందుకంటే ఈ సర్ణాశాడికి అధికారం ఇచ్చారు, పాలు ఇచ్చి ఆవును వదిలేశారు. ఎగిరెగిరిదైనా దున్నపోతుని తెచ్చుకుంటే దున్నపోత 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ప్రతి ఒక్కరిని ఎగిరెగిరి తనతానే ఉంది. ఇంకేడతాం దున్నపోత మరి సంవత్సరాల వారి ఆడతనులు తింటాం, పాలు ఇచ్చావు అనుకో చక్కగా పాలు ఇచ్చేది రోజు పాలు పిండుకుంటాం, పాలు తాగుతాం. కాబట్టి పాలు ఇచ్చావు లాంటి చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే జనసేన తెలుగుదేశం పొత్తులో వీళ్ళ 2019లో బాబు గారిని ఓడించారు, దాని మీద మీ అభిప్రాయం? 2019 అంటే ఒక్క అవకాశం అన్నాడు. మరి యువకుడు ఆయన వయసు అయిపోయింది, ఇది కుర్రాడు బాగా అభివృద్ధి చేస్తాడు, బాగా డెవలప్ చేస్తాడు, ఎక్కువ పరిశ్రమలు తీసుకొస్తాడు, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని చెప్పి ఒక అవకాశం అంటే అందరూ ఇచ్చారు. ఏమి లేదు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, సర్వనాశనం చేశాడు. ఒక్క పరిశ్రమ రాలా, ఉన్న పరిశ్రమలన్నీ వేరే రాష్ట్రాలకి తరలిపోయినాయి. వీళ్ళ బెదిరింపులు తట్టుకోలేక అభివృద్ధి లేదు, అరాచకం, రాక్షస పరిపాలన, ఇంకేముంటుంది? రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాజకీయ పరిస్థితి ఏం లేదు, అంతా ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురి చేసి, ఏ విధంగా అయితే ఏదింపులకు గురి చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీద కసి తీర్చుకోవడానికి జనం అందరూ మంచి కసి మీద ఉన్నారు. ఎప్పుడు ఓట్లు ఎలక్షన్ వస్తాయా, ఎప్పుడు ఓటేసి చంద్రబాబుని గెలిపిద్దాం, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపిద్దామని జనం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? 150 సీట్లు వస్తాయి. లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం? తెలుగుదేశం పార్టీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు. పార్లమెంట్ అభ్యర్థి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈసారి సీఎంగా ఎవరిని చూసే అవకాశం ఉందంట? మేమైతే చంద్రబాబు గారిని చూసే అవకాశం ఉందనుకుంటున్నాం. బాబు గారిని ఎందుకు చూసే అవకాశం? ఒకసారి గుడ్డిగా ఒక్క ఛాన్స్ అన్న ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి చూశారు. మరి అతను అవకాశం ఇచ్చినప్పుడు తను ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదుగా, అంటే అది ఎలా చదువుతారండి అని అడగొచ్చు మీరు. రోడ్లే లేవుగా, సచివాలయం అభివృద్ధి అంటున్నారు. అసలు రోడ్డే అయినోడు సచివాలయం ఏదో నేను అక్కడ సామీప్యం మేక మెతకు లేదు, మేత మీసాలుగా సంపంగి నుంచి తెస్తానని అసలు నడవటానికి రోడ్లు లేదయా భగవంతుడు. సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు అసలు రోజువారీ పని చేయడానికి పని లేదు, సరైన ఆదాయం లేదు, దానికోసం పరిశ్రమలు లేవు, చదువుకున్నాడుకు ఉద్యోగం లేదు, చేయడానికి చేసేవాడికి పని లేదు, పని చేయాలంటే ఇసుక ఇవ్వడం. అంతకుముందు గవర్నమెంట్ ఉచితంగా ఇసుక ఇచ్చింది, అన్యాయం చేసింది అన్నాడు. నువ్వేం చేసావు, ఆన్లైన్లో పెట్టానన్నావు. ఆన్లైన్ అంటే ఎవరు, నీ వాళ్ళక? ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు అమ్ముకునేది. ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నువ్వు ఏం చేసావు? పని వాళ్ళకి కింద స్థాయి నుంచి పని కల్పించాలి, పై స్థాయి నుంచి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగ జాబ్ క్యాలెండర్ అన్నావు, వేయలేదు. డిఎస్ఏ అన్నావు, వేయలేదు. మరి సిపిఎస్ రద్దు అన్నావు, ఉద్యోగులకి చేయలేదు. స్టార్టింగ్ 8 నెలలకే రాజధాని మార్చేసాను అన్నావు. మరి అంతకుముందే చెప్పొచ్చుగా ఈ మొక్క రాజధాని గురించి నాకు ఏదో ఆలోచనలు ఉండే, నా బుర్రలో ఉండే, నా కేంద్రంతో పని లేదు, 30,000 ఎకరాల పైన తీసుకోండి మీరు చేత అయితే, నేనైతే 7 ఇల్లు కట్టుకున్నాను, నీ పక్క వాళ్ళతో మీ మంత్రులతో ఏం చెప్పించో మరి రాష్ట్రం ఎవరు వస్తే అభివృద్ధి జరిగింది అని ఇంక ఇన్ని చేశాక ఇంకెవరు రావాలి? ఇప్పుడు రోజు ఈ రకంగా ఏడిపిస్తుంటే ఆయన రావాలని అనుకున్నాడు, పిచ్చోడు అన్న అవుతాడు, మూర్ఖుడు అన్న అవుతాడు. ఒక మూర్ఖుడు నేర్చుకున్నాడు, మూర్ఖుడే అవుతాడు కదా. బాబు గారు అధికారంలో వస్తే ఎన్ని సీట్లతో అధికారంలోకి వచ్చారు? మాకు ఈ రాజకీయ లెక్కలు తెలియదండి. మొత్తంగా ఫుల్ మెజారిటీతో బాబు గారు వస్తారు అనుకుంటాం, కానీ మేము సామాన్యులు, మాకు ఈ రాజకీయ లెక్కలు తెలియదు. మీరు అభివృద్ధి అన్నారు, ఏం చేశారన్నారు, వాటికి మాత్రమే చెప్పగలరు. లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం? ఎవరు నిలబెట్టినా గెలుస్తారు. ఏ పార్టీ తరపున గెలుస్తారు? టీడీపీ అంతే, దీనికి పార్టీ టీడీపీకి అంతే, దానికి ఎవరు నుంచో పెట్టినా ఓకే.